తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి భారత రాష్ట్ర సమితిని ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించారని కె తారక రామారావు పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండలం నామాపూర్ మోహినికుంట గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోతో పాటు ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలను వివరిస్తూ మంత్రి కేటీఆర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గురువారం రోజున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారుగుట్టుకు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా పలువురు నేతలు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ఓటు అభ్యర్థించారు. గెలిపిస్తామని అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతు బంధు తీసుకున్న రైతులు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. మరియు ఇదివరకు ఎప్పుడైనా కూడా భూమికి పెట్టుబడి రూపాయి కూడా రాని పరిస్థితులలో కూడా ఈరోజు సార్ అనేట ఆయన ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నాడు కాబట్టి రైతులు కూడా బీఆర్ఎస్ పక్షాన నిలబడి ఓటేస్తామని ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా సానుకూలంగా సార్కు ఖచ్చితంగా గెలిపించుకుంటాము, సార్నే మళ్ళీ తెచ్చుకుంటాము. ఒకవేళ సార్ను గెలిపించుకోలేని పరిస్థితి వస్తే కాంగ్రెస్ అనేది వస్తే కరెంటు కష్టాలు మొదలైతాయి. ఇప్పుడు 24 గంటల కరెంటు ఉంది, ఆ ఉచిత కరెంటును కూడా తీసేసి 3 గంటల కరెంటు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. దీన్ని కూడా జనాలకు వివరిస్తూ ఉన్నాం, ప్రజలు కూడా వాళ్ళు కూడా అంటా ఉన్నారు. కాంగ్రెస్ వస్తే మాత్రం ఖచ్చితంగా కరెంటు తీసేస్తాడనే ఆందోళనలో రైతులు ఉన్నారు. వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడానికి అందరూ ముందుకొచ్చి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను వివరిస్తూ ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేపట్టారు. ముస్తాబాద్ మండలంలోని నామాపూర్, చీకోడ్ తదితర గ్రామాల్లో జరిగిన ప్రచారంలో కాంగ్రెస్ నేతలు 6 గ్యారంటీ పథకాలను వివరిస్తూ హస్తం గుర్తుపై ఓటు వేసి కేకే మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారంలో పాల్గొన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపవలసిన అవసరం ఉందని, బడుగు బలహీన వర్గాల పార్టీ అయిన కాంగ్రెస్ వస్తేనే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, 10 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఇప్పటికీ అనేక హామీలు అమలు కాలేదని పేర్కొంటూ చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిటి నరసింహులు, కొప్పు రమేష్, కొమురయ్య, అనిల్ ఎగుళ్ళ, రాజేశం, వెంకట్ గౌడ్ తదితరులు ఉన్నారు. మండలంలోని శ్రీకోడులో కాంగ్రెస్ పార్టీ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మేము ఇంటింటి గడప గడప ప్రచారం అనేది నిర్వహించడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీ పథకాలను ఇచ్చిందో ప్రతి ఇంటికి, ప్రతి గడపకు మేము, ప్రతి తల్లికి, ప్రతి అన్నకు మేము సవివరంగా వివరించడం జరిగింది. ప్రతి అక్క, ప్రతి అన్న అందరూ కూడా మంచి స్పందనతోటి ఈసారి కాంగ్రెస్ పార్టీకి తప్ప ఈ పార్టీకి వేయమైనటువంటి మాకు మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కేటీఆర్ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యోగం గురించి 1239 మంది తెలంగాణలో ఉద్యోగం మన విద్యార్థులు అందరూ ముస్తాబాద్ మండలిలో ఎటు చూసినా ఏ సంధికి పోయినా ఏ కడపకు పోయినా అయ్యా మళ్ళీ మనకు ఇంద్రమ్మ రాజ్యం రావాలి అని మనకు ఆశీర్వాదం పంపిస్తారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా విధులు నిర్వర్తించే మైక్రో అబ్జర్వర్లకు కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో జిల్లా ఎన్నికల అధికారి పమేల సత్పతి ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు. కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి పొరపాట్లు లేకుండా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఎలా వ్యవహరించాలో ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి రాష్ట్రంలో అధికారం చేపడతామని కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను నూటికి 100% అమలు చేస్తామని పేర్కొంటూ వేములవాడ రాజన్న సాక్షిగా కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ బాండ్ పేపర్పై సంతకం చేసి ప్రజలకు అందజేశారు. వాటిని అమలు పరిచే బాధ్యత తనదేనని వేములవాడ రాజన్న సాక్షిగా ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని తనను భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరుతూ ఆది శ్రీనివాస్ ఓటు అభ్యర్థించారు. పలు గ్రామాల్లో ఆది శ్రీనివాస్ చివరి రోజు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. మీ ఆశీస్సులతో గెలవగానే వేములవాడను టెంపుల్ సిటీగా ఆధ్యాత్మిక కేంద్రంగా పర్యాటక కేంద్రంగా మార్చాలని చెప్పని మాటిస్తున్నా. నియోజకవర్గంలో వెనుకబడిపోతున్నటువంటి వెనుకబడిపోయిన సాగునీటి రంగంలో ముందుకు తీసుకుని వచ్చి ప్రాజెక్టు నిర్మాణం కాలువల నిర్మాణం ద్వారా సాగునీటి రంగాన్ని పెద్దపీట వేస్తామని చెప్తున్నాం. విద్యాపరంగా పెద్దపీట సాగునీటి రంగంలో వైద్య రంగంలో విద్యా రంగంలో రోడ్లు బ్రిడ్జల నిర్మాణంలోనూ ముంపు గ్రామాల సమస్య పరిష్కారం విధంగా పరిశ్రమలు తీసుకుని వస్తాం. డబుల్ బెడ్రూమ్ నిర్మాణ స్థానే ఇంధన మిల్లు చేయడం ఏర్పడేస్తామని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రధానంగా వెనుకబడిపోయిన వేములో అన్ని రంగాలు అభివృద్ధి పత్రాలు తీసుకుని పోతామని మాటిస్తున్నాం. ఈ రోజు మంగళవారము నవంబర్ 28, 2013 వేములవాడలో దక్షిణ కాశీగా పేరు గాంచిన శ్రీ రాజరాజ స్వామిని దర్శించుకొని ఒక అఫిడవిట్ను వేములవాడ నియోజకవర్గ ప్రజలకు రాజన్న దర్శించుకొని మీ ముందు వేములవాడ నియోజకవర్గ ప్రజలకు అఫిడవిట్ను అందజేస్తా ఉన్నాం. నా పేరు ఆది శ్రీనివాస్, తండ్రి గోవిందం, వయసు 57. నేను రుద్రంగి వాస్తవుణ్ణి. తెలంగాణలో నవంబర్ 30, 2023 జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుండి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ కింది విధంగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను నేను ఖచ్చితంగా అమలు చేస్తాను. సిరిసిల్ల నియోజకవర్గంలో కనీస పోటీ ఇవ్వలేకపోయామన్న ఒత్తిడితో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి అయిన పత్తిపాక సురేష్ ఆధ్వర్యంలో పలువురు లేనిపోని ఆందోళన సృష్టిస్తూ అధికార పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి నేతలు ఆరోపించారు. అన్ని అనుమతులతో అధికార పార్టీ బిగించిన ఫ్లెక్సీలను పీకేసీ ఎలాంటి అనుమతులు లేకుండా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఫ్లెక్సీలను పెట్టుకున్నారని అయినప్పటికీ తాము ఓపిక వహిస్తున్నామని తెలిపారు. మంత్రి కె తారక రామారావు రోడ్ షోని డిస్టర్బ్ చేయడానికి అల్లర్లు సృష్టించి సానుభూతి పొందడానికి పత్తిపాక సురేష్ ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారని ఎన్ని ఆటంకాలు సృష్టించినా తాము భారీ మెజార్టీతో గెలుస్తామని పేర్కొన్నారు. కాగా ఫ్లెక్సీల విషయంపై జరిగిన గొడవలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యను పత్తిపాక సురేష్తో పాటు అతని అనుచరులు ముట్టడించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ఉద్రిక్తత నెలకొంది. వెంటనే వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో గెలిచేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చొప్పదండి శాసనసభ్యుడిగా తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం కోరారు. కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో జరిగిన రోడ్ షో సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని క్రమ పద్ధతిలో ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకుంటామని అన్నారు. గతంలో 2 సార్లు ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యలో ఉన్నానని తనను ఒకసారి గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తానని కోరుతూ ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నేతలు గోగోరి మహిపాల్ రెడ్డి, చిలువేరి నారాయణ, గడ్డం జీవన్ రెడ్డి, పిడుగు ప్రభాకర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, కడారి మల్లేశం, చంద్రమోహన్ రాజేందర్, ఆయలయ్య మల్లేశం, అనిల్ మహేష్ తదితరులు ఉన్నారు. ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన కూడూరు గ్రామ ప్రజల ఆశీర్వాదం కోసం, మా అమ్మలు అక్కలు చెల్లెల ఆశీర్వాదం కోసం, నా ప్రాణ సమానమైన అన్నదమ్ముల ఆశీర్వాదం కోసం వచ్చిన నాకు ఘన స్వాగతం పలికిన మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద మా అక్క చెల్లెలందరికీ, పెళ్ళైన ప్రతి స్త్రీకి నెలకు 2500 రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు 1200 సిలిండర్ 500 రూపాయలకే వచ్చే జనవరి నెల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అందరికీ ఇస్తుంది. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచిత ప్రయాణ సౌకర్యం మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఆడబిడ్డలకు పెళ్లి కానుకగా 1,00,000 రూపాయల నగదుతో పాటు బిడ్డకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసే సమయంలో 1,00,000 రూపాయల నగదుతో పాటు తులం బంగారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆడబిడ్డకు పెళ్లి కానుకగా ఇస్తుంది. గతంలో అభయస్థం ఉండే, పావుల వడ్డీకి రుణాలుండే, ఇవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరిస్తాం. మహిళా సంఘాలు తీసుకున్నటువంటి రుణాలన్నీ కూడా, అప్పులన్నీ కూడా మాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక. అందరికీ పిఎఫ్ తోటి సంబంధం లేకుండా 4,000 రూపాయలు పింఛనిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని అందరికీ చెప్తున్నా. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10,00,000 వరకు ఎవరికి ఏ జబ్బొచ్చినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా 10,00,000 వరకు 1 రూపాయి బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా ఉచిత వైద్యం అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందరికీ చెప్తున్నా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.